బ్లాక్ వింటర్ ఒక డార్క్ ఫోర్స్, ఎన్నో యూనివర్సెస్తో పాటు గాడ్స్ను కూడా తనలో కలిపేసుకుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. టోటల్ గ్యాలక్సీని తన చేత్తో చంపగలదు. అయినా కానీ దాంతో ఫైట్ చేయడానికి థార్ ఇంకా గ్యాలక్టస్ దాని ముందుకి వచ్చారు. అందరికీ తెలుసు గ్యాలక్టస్ ఒక చెడ్డవాడని. అయినా కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఈ యూనివర్సిటీని కాపాడాలని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ సరిపోతారా లేకపోతే వేరే గాడ్స్ లాగా చనిపోతారా, ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతకు ముందు వచ్చిన ఎపిసోడ్స్ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి. అలానే వీడియోకి లైక్ గిట్లా కొట్టండి. ఫ్రెండ్స్, లైక్స్ టార్గెట్ 100 కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ టు ద వీడియో. ఈ స్టోరీ ఆస్గార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ భయపడుతున్నారు ఎందుకంటే బ్లాక్ వింటర్ ఈ యూనివర్స్కి వచ్చేసింది. 10 రీలమ్స్లో ఎక్కడికైనా టెలిపోర్ట్ చేసే వరల్డ్ ట్రీ మెల్లమెల్లగా చనిపోతుంది. ఆస్గార్డియన్స్ అందరూ భయపడుతున్నారు నెక్స్ట్ ఏమవుతుంది అనేది. ఈ సిచ్యువేషన్ చాలా భయంకరమైనది. ఎంతగానంటే పీటర్ బిల్ దేవులను నమ్మడు, అలాంటి వాడు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడు. మరోవైపు లోకి ద గాడ్ ఆఫ్ మిస్టరీ ఏమవుతుందో కూడా తెలియట్లేదు అతనికి. ఫ్రెండ్స్, థార్ ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు, ఎవరికి ఏమీ కానివ్వడు. ఈ యూనివర్స్ ఎండ్ దగ్గర బ్యాటిల్ స్టార్ట్ అయింది. కాస్మిక్ బ్లాస్ట్ డార్క్నెస్ని ముందుకు నొక్కేస్తుంది. అలానే ద గాడ్ ఆఫ్ థండర్ లిమిట్ లేకుండా గ్లో అవుతున్నాడు. కానీ అప్పుడే థార్కి ఎవరిదో మాటలు వినబడుతున్నాయి. అప్పుడు అతనికి అర్థమైంది ఈ మాటలు ఎవరిదో కాదు, ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ది, ఏకే వాయిస్ ఆఫ్ డెత్, అదే బ్లాక్ వింటర్ ఇలా అంటుంది, థార్, గాడ్ ఆఫ్ థండర్, కింగ్ ఆఫ్ ఆస్గార్డ్. ఫ్రెండ్స్, థార్తో మాట్లాడడానికి బ్లాక్ వింటర్ ట్రై చేస్తుంది. అప్పుడు క్యారెక్టర్స్ అంటాడు, దాని మాటలు వినకు థార్, జస్ట్ ఫైట్ చేస్తుండు, దానికి దూరంగా ఉండు ఓడిన్సాన్. అప్పుడు బ్లాక్ వింటర్ క్యారెక్టర్స్తో అంటుంది, శాంతంగా ఉండు గ్యాలన్, నువ్వేం భయపడకు, నీ దగ్గరికి తర్వాత వస్తాను. కానీ నువ్వు తెచ్చుకున్న గాడ్ ఆఫ్ థండర్ నన్ను పరేశాన్ చేస్తున్నాడు. హే థార్, థార్ బుచ్చర్, ఎండ్ గాడ్, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి నీకు? అప్పుడు థార్ అంటాడు, నువ్వు చెప్పేది అబద్ధం, నాకు అలాంటి పేర్లు ఏమీ లేవు, కావాలంటే నేను నిన్ను అంతం చేస్తాను. అయితే అప్పుడే బ్లాక్ వింటర్ అతని మీద అటాక్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా ఉందంటే థార్ అడ్డుకోలేకపోయాడు. అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, ఏ థార్, నువ్వు ఎలా చేస్తావో చూడాలనుకోవట్లేదా? అప్పుడు థార్ ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడే డార్క్నెస్ వాళ్ళిద్దరిని వాళ్ళలో కలిపేసుకుంది. అప్పుడు గ్యాలక్టస్ అంటాడు, నా మైండ్ నుంచి దూరంగా వెళ్ళిపో. మళ్ళీ శాంతంగా అయిపోయాడు. అంటే గ్యాలక్టస్ మైండ్ని అతను కంట్రోల్ చేస్తున్నాడు. అంటే గ్యాలక్టస్ ఆగిపోయాడు. ఇప్పుడు థార్ ఒకడే మెలిగాడు, దాంతో ఫైట్ చేస్తున్నాడు. థార్ అంటాడు, నేను ఇప్పటికి ఇట్లా ఓడిపోను. కానీ బ్లాక్ వింటర్ ఒక ఇన్ఫెక్షన్ లాంటిది మొత్తం దాంట్లో కలిపేసుకుంటుంది. ఇప్పుడు థార్ యొక్క మైండ్ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. అంటే థార్కి ఏదో చూపించాలనుకుంటుంది. ఇప్పుడు థార్ కూడా ఆగిపోయాడు. అప్పుడు థార్ మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అతను చూస్తాడు అతను ఎక్కడో చాంబర్లో ఉన్నాడు. ఓడిన్ పక్షులు ఎక్కడికి వెళ్ళిపోయాయి, నేను ఎక్కడున్నాను? అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, థార్, నిన్న ఒక క్వశ్చన్ అడిగాను. అప్పుడు థార్ అంటాడు, బ్లాక్ వింటర్ ఎక్కడున్నావు, నా ముందుకు రా. అప్పుడు బ్లాక్ వింటర్ చెప్తుంది, నువ్వు నాతో ఫైట్ చేయలేవు థార్, ఓడిపోతావు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి థార్. సరే, నీకు ఒక ఆఫర్ ఇస్తాను, నిజం తెలుసుకొని నీకు ఒక ఆఫర్ ఇస్తాను. అప్పుడు థార్ అంటాడు, ఏంటిది నిజం? చీకట్లో దాచుకొని నువ్వు నాకు నిజం చెప్తావా, ఏంటిది అది? నేను నీకు భయపడను, అలానే నేను చావు కూడా భయపడను, అర్థమైందా నీకు? అప్పుడు బ్లాక్ వింటర్ చెప్తుంది, మంచిది, నీ చావుకి నువ్వు భయపడకు. అలా చెప్పిన వెంటనే వెనకాల నుంచి ఎవరో థార్ మీద అటాక్ చేశారు. ఆ దెబ్బ వల్ల థార్ దూరంగా ఒక పిల్లర్కి గుద్దుకొని కింద పడిపోతాడు. థార్ ముఖం నుంచి రక్తం వస్తుంది. అప్పుడు థార్ అంటాడు, ఇది నిజమయ్యే అవకాశం లేదు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, ఇది నిజమే థార్, నువ్వు ఫీల్ కావట్లేదా? ఈ మాటలు అనేది ఇంకెవరో కాదు, థార్, ద గాడ్ బుచ్చర్. అప్పుడు థార్ అంటాడు, ఇలా అయ్యే అవకాశం లేదు, నేను నిన్ను ఆల్రెడీ చంపేశానుగా, ఒకవేళ నువ్వు ఇంకా బతికే ఉంటే నేను నిన్ను అంతం చేస్తాను. అప్పుడే మళ్ళీ థార్ వెనక నుంచి ఇంకెవరో అటాక్ చేస్తారు, ఇది లోకి. అప్పుడు థార్ అంటాడు, ఇతను నా తమ్ముడు కాదు. అప్పుడు థార్ వాళ్ళ మీద యుద్ధం చేయటం మొదలు పెట్టేశాడు. కానీ అప్పుడే మ్యాంగర్ వచ్చి థార్ మీద అటాక్ చేస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, ఏ థార్, ఇంకా చాలానే ఉంది నువ్వు చూసేది, నువ్వు చూడాలనుకోవట్లేదా? ఇదే నీ అంతం థార్, ఈ విధంగా నువ్వు చస్తావు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, చాలా పవర్ఫుల్ విలన్స్. థార్ వాళ్ళందరినీ ఓడించాడు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అతని ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇది ఎవరికైనా డేంజరస్ సిచ్యువేషన్. కానీ థార్ వాళ్ళందరి మీద అటాక్ చేస్తున్నాడు. కానీ థార్ వాళ్ళందరినీ ఆపగలడా? అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, నీకు చాలా చావులు ఉన్నాయి కదా థార్, బియాండర్, సర్ఫెండ్, రాగ్నరాక్, కానీ నీ అసలైన చావు ఏంటో తెలుసా?
యూనివర్స్ లాస్ట్లో డార్క్నెస్ నాపనికి అని ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు, ఇదే నీ అసలైన అంతం కదా. ఇక గాడ్ బుచ్చ నాపావు, ఇది నిజంగా అమేజింగ్ కదా. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు అన్నీ మారిపోయాయి. టైమ్ ఇంకా డెస్టినిటీలో ఏదో ఒక చోట్ల నువ్వు మెల్లమెల్లగా చనిపోతావు. థార్, బ్రేకింగ్ యువర్ ఫీట్, కెన్ యూ ఫీల్ ఇట్? నువ్వు చూడాలని అనుకోవట్లేదా థార్? ఇదంతా ఎలా అంతమవుతుంది అనేది. ఇప్పుడు థార్ అక్కడ ఉన్న వాళ్ళందరి మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. కానీ థార్కు కూడా కొంచెం కొంచెంగా అర్థమవుతుంది బ్లాక్ వింటర్ చెప్పేది నిజమేనని. ఎప్పుడైతే థార్ రాజయ్యాడో అప్పుడే అతనికి తెలిసింది. ఎప్పుడైతే థార్కి తన హ్యామర్ భారంగా అనిపించిందో అప్పుడే థార్కి తెలిసింది ఏదో చెడు జరుగుతుందని. సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ బ్రోకెన్. ఇప్పుడు థార్కి అర్థమైంది, థార్ యొక్క డెస్టినిటీ మారిపోయిందని థార్కు అర్థమైంది. కానీ ఇది ఎవరు చేశారో థార్కు అర్థం కావట్లేదు. అయినా కానీ థార్ ఓటమిని ఒప్పుకోలేదు, వెంటనే లేచి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాడు. ఎందుకంటే కింగ్ ఆఫ్ యాస్గార్డ్ కాబట్టి. ఇప్పుడు థార్ ఏన్షియంట్ గాడ్స్ యొక్క పవర్ని అనలైజ్ చేస్తున్నాడు. ఆ పవర్ థార్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు థార్ తన హ్యామర్ని ఒక్కసారిగా పైకి లేపాడు, గట్టిగా కొట్టాడు. బూమ్, ఒక థండర్ బ్లాస్ట్తో మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ బ్లాస్ట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇది గాడ్ బ్లాస్ట్. ఫ్రెండ్స్, నేను గాడ్ బ్లాస్ట్ గురించి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు థార్కి తన పవర్ తన ఏజ్తో పాటు పెరిగింది, మీరు నమ్మలేదనుకుంటా. ఒకవేళ యంగ్ థార్ గాడ్ బ్లాస్ట్ చేస్తే ఒక కాంటినెంట్ నాశనం అవుతుంది, ఒకవేళ బేస్ థార్ చేస్తే ఒక ప్లానెట్ నాశనం అవుతుంది. ఇప్పుడు మీరు చూసింది ఎల్డర్ థార్ని, అతను గాడ్ బ్లాస్ట్ చేస్తే యూనివర్స్ మొత్తాన్ని డార్క్నెస్ నుంచి కాపాడాడు. ఇక ఓల్డ్ కింగ్ థార్ గాడ్ బ్లాస్ట్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఆలోచించండి. అందుకే రెయిన్ కింగ్ థార్ నెంబర్ 1లో, ఓల్డ్ ఫీనిక్స్ కింగ్ థార్ నెంబర్ 2లో, నెంబర్ 3లో కాస్మిక్ కింగ్ థార్. ఇప్పుడు కాస్మిక్ కింగ్ థార్ తన గాడ్ బ్లాస్ట్తో యూనివర్స్ మొత్తాన్ని కాపాడాడు. గాడ్ బ్లాస్ట్ ముందల గ్యాలక్టస్ కూడా చిన్నగా కనబడుతున్నాడు, కావాలంటే మీరు స్క్రీన్లో చూడవచ్చు. ఇప్పుడు థార్ ఇంకా గ్యాలక్టస్ బ్లాక్ వింటర్ ఒక కంట్రోల్లో లేరు. అప్పుడు థార్ అంటాడు, గ్యాలక్టస్ నువ్వు ఇంకా నాతో ఉన్నావా? అప్పుడు గ్యాలక్టస్ అంటాడు, హా, నా చివరి శ్వాస వరకు. అప్పుడు థార్ అంటాడు, బయటికి రా బ్లాక్ వింటర్, ఓడిన్సన్ నీకు నీ చావని చూపిస్తాడు, గుర్తుపెట్టుకో బ్లాక్ వింటర్. అప్పుడు బ్లాక్ వింటర్ తన యొక్క రియల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, వెరీ వెల్, అయితే సరే మీకు మీ అంతాన్ని చూపిస్తాను. చూపిస్తాను కానీ నీ అంతం కాదు థార్, క్యారెక్టర్ సంతాన్ని చూపిస్తున్నా. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్లాక్ వింటర్ థార్ ఫామ్లోకి వచ్చింది. అప్పుడు థార్ అంటాడు, ఏంటి గ్యాలన్, నీకు బ్లాక్ వింటర్ ఇదే చూపించిందా? అప్పుడు క్యారెక్టర్స్ అంటాడు, అవును ఇదే నాకు చూపించింది. అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, ఇది కాదు నువ్వు మొదటిసారి చూసిన అంతం, వేరే అంతాన్ని నువ్వు చూసావు. వై ఆర్ యూ నాట్ టెలింగ్ టు హిమ్? ఎందుకని నువ్వు నిజాన్ని చెప్పట్లే అతనికి? ఏ గ్యాలన్, నీ యూనివర్స్ అంతమైపోయినా కానీ నువ్వు ఒక్కడివి చివరి వరకు బతికావు, ఎందుకని అతనికి చెప్పు. అప్పుడు థార్ అంటాడు, ఇక చాలు, చాలా ఎక్కువ అయిపోయింది, నువ్వు ఏమన్నా కానీ నేను పట్టించుకోను. నువ్వు నా యూనివర్స్ని నాశనం చేయలేవు, నువ్వు నా దగ్గరికి వెళ్ళి నా యూనివర్స్ని లాక్కోలేవు, నువ్వు ఎవరిని నీలో కలుపుకోలేవు, అర్థమైందా వింటర్? అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, ఇదా నువ్వు చెప్పింది గ్యాలన్ అతనికి? ఏ థార్, నేను నీ యూనివర్స్ని అంతం చేయనీకి రాలేదు, నేను కావాలనుకుంటే మల్టీవర్స్ మొత్తాన్ని మింగేయగలను, నేను ఎందుకని నీ యూనివర్స్ కోసం ఇంత దూరం వస్తాను? థార్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. క్యారెక్టర్స్ అంటాడు, అతని మాటలు నువ్వు వినకు, అతను అబద్ధాలు చెప్తున్నాడు, అతని మాటలు వినిపించుకోకు థార్. అప్పుడు బ్లాక్ వింటర్ అంటుంది, ఇక్కడ నా వస్తువు ఒకటి ఉంది, అది నేను తీసుకువెళ్ళిపోనికే వచ్చాను. ఐఎమ్ హియర్ ఫర్ హిమ్, వాణ్ణి నేను ప్రాణాలతో వదిలేశాను. ఐ క్రియేటర్ గ్యాలన్ ఆఫ్ డార్క్, గ్యాలక్టస్ నా సేవకుడు, వాడి కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాట వినగానే గ్యాలక్టస్ గట్టిగా అరుస్తాడు, బ్లాక్ వింటర్ మన యూనివర్స్కి వచ్చింది మన యూనివర్స్ని అంతం చేయనికే కాదు ఫ్రెండ్స్, గ్యాలక్టస్ని తీసుకెళ్ళిపోనికే, ఎందుకంటే గ్యాలక్టస్ అతని సేవకుడు. ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. I don't know.